సో ఇప్పుడు మా అన్న బ్రహ్మానందం గురించి చెప్పాలి. అంటే దాదాపు నాకు పరిచయం అయింది చంటి చంటబ్బాయి సినిమా. చిరంజీవి గారు పరిచయం చేశారు బ్రహ్మానందం అని అలి చూశానండి. ఆయన సీతాకోచిలక సినిమాలో చేశాను అనగానే ఆ పరిచయం దాదాపు ఇప్పటికీ 38 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఆయన ఏ ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా ఆయన ఒకటే మాట చెప్తాడు, ఏ ఫర్ అలీ బి ఫర్ బ్రహ్మానందం. ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా తను ఎప్పుడు కూడా వేరా రెండోళ్ళకి ఒకసారి ఎక్కడున్నా ఎక్కడో కాదు, రెండు ఇల్లులు దాటితే ఆయన ఇల్లు, అట్నుంచి రెండు ఇల్లులు దాటితే నా ఇల్లు. కానీ వారంలో ఒకరోజు కలవటమా ఫోన్ చేసుకోవటమా ఇంతే తప్ప మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా, అంటే నాకు తెలిసి మేమిద్దరం ఒక జపాన్ తప్ప ప్రపంచం మొత్తం తిరిగేసాం. మేమిద్దరం రూమ్మేట్స్, బ్యాకప్ అనగానే రూమ్కి వెళ్ళటం, తినటం, పడుకోవటం. చలికాలం అయితే మీకు తెలుసు ఫారిన్ కంట్రీస్లో సాయంత్రం 4 గంటలకి చీకటి అయిపోద్ది, అలాగే అదే ఫారిన్ కంట్రీలో రాత్రి 11 అయినా 6 గంటల్లో ఉంటుంది. కొన్ని సినిమాలకి అలాగెళ్ళి షూటింగ్ చేసుకొని వచ్చిన రోజులున్నాయి. దాదాపు ఇద్దరు పిల్లలు నాన్న ఎలా ఉంటాడు అని వాళ్ళ అమ్మని అడిగేవారు, ఎందుకంటే పొద్దున్న లెగిస్తే రాజమండ్రి, సాయంత్రం అయితే తిరుపతి, మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరితే వైజాగ్. అలాగా దాదాపు ఒక 15 నుంచి 16 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు మనిషి. అందుకే భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంత మేలు చేయాలి, ఎంత ఇస్తే బాగుంటుంది అనేది ఆ పైవాడికి తెలుసు. దేవుడు ఉన్నాడు కాబట్టే మనందరం నమ్ముతాం. మనకేదైనా బాధ వస్తే తలుచుకుంటాం, ఏంట్రా దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు. రోజు సుఖం ఇచ్చేసుకుంటే, రోజు సుఖపడిపోతే మనిషి దేవుణ్ణి ఎవరు తలుచుకోరు, అది ఏ భాష అవ్వచ్చు. అండ్ అలాగే ఈ రోజున ఆ ఇద్దరు బిడ్డలు ఆయన్ని ఒక చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకుంటారు, గౌతమ్ సిద్ధు, అలాగే ఇక మా వదిన లక్ష్మీ వదిన. ఇక ఆవిడి ఆవిడ పని ఆవిడది ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం, అలాగే ఆవిడ ఈ రోజున ఈ వేదిక మీద పద్మశ్రీగా, ఒక గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీతగా, అలాగే డాక్టర్గా, ఒక యాక్టర్గా 1200 పై చిలుకు సినిమా చేయడం అనేది నాకు తెలిసి బ్రహ్మానందం గారి తర్వాత మేబీ ఉండకపోవచ్చు. ఒక విషయం చేయొచ్చు, వాళ్ళే డబ్బులు పెట్టుకొని రోజుకు ఒక సినిమా వాళ్ళే యాక్ట్ చేసుకుంటూ వెళ్తే అన్ని సినిమాలు యాక్ట్ చేయొచ్చు రోజుకు ఒక సినిమా. కానీ ఎంతోమంది డైరెక్షన్స్లో ఎంతో ఎన్నో భాషల్లో అగ్ర హీరోల పక్కన, చిన్న హీరోల పక్కన, పెద్ద డైరెక్టర్ల పక్కన, చిన్న డైరెక్టర్ల పక్కన కూడా వారు చేయటం అనేది, అంటే రాగానే నా క్యారెక్టర్ ఏంటి అని కనుక్కొని చేయటం అనేది చేసి కమెడియన్గా నిలబడటం. ఇంతమంది ఇండస్ట్రీలో, నేను అదే చెప్తా, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరు, కానీ అందరం ఒక అన్నదమ్ములుగా ఉంటాం. అది నిజంగా ఈ తెలుగు కలమ తల్లికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. నేను ఇప్పుడు తమ్ముడు అలీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అడగగానే వచ్చిన వేదిక మీద ఉన్న అందరికీ, అలాగే ఈ సినిమాలో నటించిన నా తోటి నటి నటులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ థ్యాంక్ యూ. ఎన్నాళ్ళ నుంచో మీతో పాటు ఉన్న జర్నీ, అలాగే అన్న చెప్పినట్టు, అలాగే ఈరోజు 28వ తారీఖున, అక్టోబర్ 28వ తారీఖున అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించింది చాలామంది ఆర్టిస్టులు అప్రిషియేట్ చేస్తూ నాకు కొన్ని వీడియోస్ పెట్టారు, అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, ఈరోజు ఒక ఎమర్జెన్సీ షూటింగ్లో ఉండటం వల్ల వారు రాకపోవడం అయింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నరేష్ గారి గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నా మొట్టమొదటి హీరో నరేష్. నేను యాక్ట్ చేసిన శ్రీ తాత అవతారం కథ అనే సినిమాలో 1970
1985 వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో శ్రీ తాత అవతారం కథ కీర్తి శేషులు వేజళ్ల సత్యనారాయణరాజు గారిని దర్శకత్వం వహించిన సినిమాలో ఆయన హీరోగా యాక్ట్ చేశారు. అందులో ఆయన పక్కనున్న కమెడియన్ స్నేహితులు, నేను ఒక కమెడియన్ని. ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయడం, ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయడం అని అందామంటే, అటువంటి మిత్రులందరూ ఉన్నటువంటి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అంటే దీన్ని ఏమంటారు, ఇందాక చెప్పినట్టు ఏదో సోషల్ మీడియా గురించి దాని గురించి ఏదో చెప్పారు. ఏమైనా దిస్ ఈజ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, అందరూ హ్యాపీగా ఆనందంగా చూసి ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఫోటో అండి.